శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మా ఈ దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున ద్వాదశ రాసుల్లోనూ గల మేషాది మీనపర్యంతము అంటే 12 రాసుల్లోనూ కూడా ఏ ఏ రాసుల్లో పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వ మనోవికాస భావాలు ఎలా ఉంటాయో సంపూర్ణంగా తెలియజేసుకుందాం. ముందుగా మేషరాశిలో పుట్టిన వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో తెలియజేసుకుందాం. ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే ఎక్కువ అభిమానవంతులుగా ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది. అలాగే వీరిది తీవ్ర కోపం, ప్రతి విషయానికి కూడా ముందడుగు వేసేటువంటి మనస్తత్వం కలిగి ఉంటూ ఉంటారు. ఆలోచన తక్కువ. వీరి యొక్క భార్య వలన సుఖం కూడా తక్కువగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. వీరు చేయు పనులందు ఆలస్యాన్ని మాత్రం ఏమాత్రం కూడా సహించని వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. ఇతరులకు కూడా లొంగి ఉండరు. తొందరపాటు అనవసరంగా చిరాకు కూడా కలిగి ఉండే మనస్తత్వం కలిగి ఉంటూ ఉంటారు. వీరికి కోపం వచ్చితే కనుక తలచిన పనులు త్వరగా సాధించేటువంటి గుణం కలిగిన వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. మేషరాశి వారు పక్క వాళ్ళ యొక్క విషయాలు ఏమాత్రం కూడా పట్టించుకోరు. ప్రతిదీ తమ దృష్టితో మాత్రమే చూసేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. వీరి స్వార్థపరులు అనడానికి మాత్రం వీలు లేదు. త్యాగానికి కూడా వెనకాడని వ్యక్తులుగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. మేషరాశిలో దుర్మార్గం కానీ దురాలోచన కూడా ఏమాత్రం కూడా ఉండవు. అట్లాగే ఏమి మాట్లాడినా ఏమి చేసినా అది వారు హృదయపూర్వకంగా చేసేటువంటి వ్యక్తులుగానే కనబడుతూ ఉంటారు. వీరికి లౌకికం మాత్రం ఏమాత్రం తెలియదు. దాని అవసరము కూడా లేదు సుమా అని భావించుకుంటూ ఉంటారు. వాక్చాతుర్యంతోనూ కార్యదీక్షతోనూ కూడా అన్నింటా కార్యసాధకులుగా బయటికి రాగల వ్యక్తులుగా మనకి కనబడుతూ ఉంటారు. అలాగే రాగలరు కూడా. వీరు సాధారణంగా బలిష్టంగా ఉండేటువంటి దృఢంగా ఉండేటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. వీరి నడకలో కానీ మాట తీరులో కానీ ఆత్మస్థైర్యము అనేటువంటిది ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. అలాగే కొందరు వీరి గురించి అహంకారం ఎక్కువ వీడకి అనుకునే ప్రమాదం కూడా ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఒడిదొడుకులు ఎన్ని వచ్చినా కూడా లొంగని మనస్తత్వంతో ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది. అట్లాగే 10 సార్లు కింద పడినా కూడా మళ్ళీ వెంటనే లేచే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. అట్లాగే పొగడతలకు మాత్రం లొంగిపోయేటువంటి గుణం కలిగిన వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. అట్లాగే అందుచేత ఎందుకోసం అంటే పొగడతలు లొంగిపోవడం వల్ల కన్యారాశి వారు తమ మాటలతో వీరిని పడగొట్టేటువంటి శక్తి గల జాతులుగా ఉంటూ ఉంటారు. కన్యారాశిలో పుట్టిన వాళ్ళు మేషరాశిలో పుట్టిన వారిని. అట్లాగే కోరికలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం కనబడుతోంది. ఆ యొక్క కోరికలు తక్కువగా నెరవేరే అవకాశం కనబడుతోంది. స్థిరమైన మనస్సు కాదనే చెప్పాలి. ఎందుకోసమని వాళ్ళకు చెంచల మనస్తత్వం కలిగి ఉండే అవకాశం కనబడుతుంది. ఇతరుల పనులు శ్రద్ధగా ఖర్చు తక్కువలో చేసి పెట్టేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులుగా కనబడుతుంటారు. అన్ని రకములైన కార్యక్రమాలను బహు సమర్థతో నిర్వహించిన శక్తివంతులుగా కనబడుతూ ఉంటారు. దానధర్ముడు ఎందుకు కానీ భారీగా ఖర్చు చేయడానికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయని వ్యక్తులుగా కూడా ఉంటూ ఉంటారు. అనేక కష్టాలు పైకి పడి పైకి వచ్చేటువంటి జాతకులుగా ఉండే అవకాశం ఇక మేషరాశిలో పుట్టిన వాడిలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ప్రతి విషయమందు కూడా కోపము కానీ చిరాకు కానీ ఉండటం వలన ఇతరులతో కలహములు కలుగుచుండేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి ఇక మేషరాశిలో పుట్టిన వారిలో. ప్రతి విషయంలోనూ కూడా నిదానం కూడా తక్కువగా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది. ధైర్యము మొండిగా దూసుకుపోవాలనే మనస్తత్వం కూడా కలిగి ఉండేటువంటి గుణాలు కలిగిన వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడడం కానీ నిజాతీగా బ్రతకడం వీరి దగ్గర ముఖ్య లక్షణాలుగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు. వీరికి ఎంత గుండె నిపుణం ఉన్నా శరీరానికి కనుక కాస్త బాధ కలిగితే కనుక ఓర్చుకోలేనటువంటి వ్యక్తులుగా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది. అది వీరి యొక్క బలహీనతగా కూడా చెప్పబడుతోంది శాస్త్రాలలో. మేషరాశి వారు కనుక తొందరపాటు పనులు కనుక చేయకుండా ఉండి జాగ్రత్త పడుతూ ఉండాల్సిన అని చెప్పి కూడా తెలియజేయబడుతోంది. అలాగే వీరి గుండ్రని ముఖము, కనులు, దుర్బలమైన మోకాళ్ళు, అలాగే శరీరము కూడా ఉండే అవకాశాలు కనబడుతూ ఉంటుంది. నీటి భీతి కలదు అంటే నీటి గండాలు ఉండే అవకాశం కూడా ఉంది సుమా అని ప్రజని శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది. అట్లాగే స్వల్పముగా అంటే ఎక్కువగా మాత్రం భోజనం చేయకుండా స్వల్పముగా భోజించి స్మార్ట్ గా ఉండే వ్యక్తులుగా కూడా ఉండే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అట్లాగే చపల చిత్తులు, కామికులు, అవసరమైతే అబద్ధం ఆడడానికి కూడా ఏమాత్రం సందేహించని వ్యక్తులుగా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది. అలాగే
వ్రణములు గల అవయవాలు కలవారు అంటే చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు కూడా ఆ యొక్క అవయాలకి చిన్న చిన్న కురుపులు అండగానే వచ్చే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. వీరు పళ్ళు కళ్ళు రెప్పలు రొంప తిండి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఎప్పుడూ కూడా వీళ్ళు ఆరోగ్య విషయంలో మాత్రం చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త ఉండడం చాలా ముఖ్యమైన విషయంగా చెప్పబడుతోంది శాస్త్రాలలో. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా అని చెప్పేసి అని తెలియజేయబడుతోంది. దీనివలన వీరికి ఆరోగ్యానికి మంచిది. వీరి వద్ద ఒక విచిత్ర గుణం కూడా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది. అదేమంటే ఏ పనైనా సరే తనకన్నా ఎవరూ చేయలేరనే ధీమా. దీనివల్ల వారు ఇబ్బందులు కూడా పొందించే అవకాశం కనబడుతోంది. నాకంటే గొప్పగా ఎవరూ పని చేయలేరు, నేను ఏ పని చేయడంలో సర్వసమర్థవంతులము అని చెప్పేసి వాడు ఆ ధీమాతో ఉండడం వల్ల కొన్ని సమస్యలు కూడా తెచ్చుకునే అవకాశం కనబడుతూ ఉంటుంది. వీరు చాలా అనుభవాల తర్వాత కాస్తంత లౌక్యము అణిగి ఉండే వారసత్వం నేర్చుకునేటువంటి గుణాలు కలిగిన జాతకులు కాదు. చాలా అనుభవం తర్వాత వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది. వీరికి ఆస్తి మీద కన్నా కీర్తి ఎక్కువ, అంటే బాగా పేరు ప్రశ్నలు సంపాదించుకోవాలి అనే కోరిక అటువంటి గుణగణాలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీరు రాజుతోనూ ముష్టివారితోనూ ఒకే రకంగా ప్రవర్తిస్తుంటారు. అది వీరిలో ఉండేటువంటి ముఖ్యమైన లక్షణం. మహారాజు అంటే ఉన్నతమైన వ్యక్తులతో ఎలా మాట్లాడుతూ ఉంటారో, ఏమీ లేని పేదవాడితో కూడా అదే సమాన భావంతో చూసేటువంటి వ్యక్తులుగా ఉండే లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అలాగే వీరికి ఆదర్శాల మీద శ్రద్ధ కూడా ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. అట్లాగే ఆశావాదము వీరికి ఉన్నచో మరొక మంచి లక్షణంగా కూడా కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారు రాజకీయవాదులు కావడం చాలా అరుదుగా ఉండే లక్షణాలుగా కనబడుతూ ఉంటారు. వీరు వ్యాపారాలు లడితి కళలలో రాణిస్తారు. వీరి నిర్లక్ష్యమే వీరు శత్రుత్వంగా చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో బాగా అశ్రద్ధగా ఉంటూ ఉంటారు. ఆ యొక్క అశ్రద్ధే వీరి యొక్క శత్రుత్వంగా మనం చెప్పుకోవచ్చు. వీరు ధైర్య సాహసాలు కలవారుగా, చొరవ దిగింపు పౌరుషము కలవారుగా, వీరు నేటిని గూర్చి తపస్సు అలాగే భవిష్యత్తు గూర్చి ఆలోచించకుండా ఉండేటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. ఒకరు తనపై పెత్తనము చేయటం మాత్రం ఏమాత్రము సహించని వ్యక్తులుగా ఉండే లక్షణాలు కనబడుతూ ఉంటాయి. స్వతంత్ర జీవనంలో మాత్రం బాగా అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితికి వెళ్ళి జీవితంలో అన్ని రకాలుగా కూడా బాగా స్థిరపడేటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. అట్లాగే వీరు ఆనందంగా ఆకర్షణీయంగా ఉండడం వలన ఎక్కువ మంది స్త్రీలు కూడా వీరిని ఆకర్షించేటువంటి లక్షణాలు కలిగి వీరికి బాగా ఆకర్షితులుగా అయ్యేటువంటి లక్షణాలు కలిగిన జాతకులు కూడా ఉంటూ ఉంటారు. వీరికి తొందరపాటుతనం బాగా ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతూ ఉంటుంది. నిర్మోహమాగ్గటంగా కూడా మాట్లాడేటువంటి మనస్తత్వం కలిగిన జాతకులుగా ఉంటూ ఉంటారు. ఎవరికి భయపడరు. అహంభావం కూడా తగ్గించుకుంటే బాగా రాణించేటువంటి లక్షణాలు కలిగిన జాతకులుగా కనబడుతూ ఉంటారు. వీరికి అభిమానములకు ఆత్మగౌరవకు భంగం కలిగినప్పుడు చాలా తీవ్రంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు. ఇక మేషరాశిలో పుట్టిన జాతకులు ఎవరైనా సరే. కాబట్టి ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏంటంటే ఏ పని చేస్తున్నా కాస్త నిదానంగా ఆలోచించి చేసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మంచి భవిష్యత్తును కూడా పొంది స్థిరమైనటువంటి జీవితంతో పాటుగా మంచి భార్యాపిల్లలు సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు కూడా బాగా సంపాదించుకుని మంచి అభివృద్ధికరమైన జీవితాన్ని కూడా సాధిస్తారు. సుమా ఒక తొందరపాటుతనాన్ని అనేటువంటి దాన్ని తగ్గించుకోవడం వల్ల అవసరమైనప్పుడు అశ్రద్ధ కూడా చేయకుండా ఆ యొక్క పనిని ఇన్ టైంలో పూర్తి చేయడం వల్ల కూడా వీడికి బాగా మేలు కలిగేతుంది సుమా అని చెప్పి మనకి శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది. కాబట్టి మేషరాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఈ విధంగా ఉన్నాయి సుమా అని చెప్పి మనకి శాస్త్రాల ద్వారా తెలియజేయబడింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మను మాత్రం ఒకటి మర్చిపోకండి. అలా గంట బొమ్మ ఒకటి వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. యూట్యూబ్లో కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాల గురించి తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.